స్వామినాథన్ కమిషన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతుల సంక్షేమం కోసం తీసిన రైతన్న సినిమాను ఆదరించాలని ఖమ్మం జిల్లా మధిరకు వచ్చిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గతంలో ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు యథావిధిగా అమలు చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే భవిష్యత్తులో రైతులు కూలీలుగా మారే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యుత్ చట్టాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విద్యుత్ చట్టాల వల్ల రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతారో తెలియజేసేందుకు రైతన్న సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్యాస్, ట్రాక్టర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, విత్తనాల రేట్లు, సబ్సిడీ రేట్లు అన్ని పెరిగిపోయి, ఎరువులు అన్ని రేట్లు పెరిగిపోయి, రైతుల పండించిన పంట కోసం ఇంత ఖర్చు పెట్టి తను పంట పండిస్తుంటే మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ తను గిట్టుబడి ధర లేదు. తామాష ప్రకారం రైతు గిట్టుబడి ధర రావట్లేదు. కాబట్టి రైతు అప్పులు పాలైపోతున్నాడు. అప్పులు పాలైపోయేసే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు. రైతు ఆత్మహత్య చేసుకోడు, ఆ రైతు బతకాలి. ఎందుకంటే రైతు మనందరికి అన్నం పెడుతున్న మానవుడు. సో రైతు బాగుండాలంటే, ఆత్మహత్య చేసుకుని ఉండాలంటే, మనుగడ సాగించాలంటే రైతే రాజు, రైతే దేశానికి వెనుముక అని చెప్పుకోవాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి అనే అంశాన్ని నేను చాలా బలంగా చెప్పే చిత్రంలో గత ఆ పెద్దల్ని చూడాలని విజ్ఞప్తి చేశానండి. వారితో పాటు మన ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, మన మధిర ఎమ్మెల్యే గారు వల్లు విక్రమార్క గారిని, పట్టు విక్రమార్క గారిని నేను కలుసుకుని నా సినిమా చూడండి సార్, చట్టాలకు వ్యతిరేకంగా సినిమా తీశాను, రైతుల డిమాండ్స్ న్యాయమైన సినిమా తీశాను, మీరు చూడండి సార్ అని విజ్ఞప్తి చేస్తే నారాయణమూర్తికి నేను సినిమా చూడడమే కాదు నా వలందరూ చూపిస్తానని చెప్పాడు. సో పెద్దలకి, విక్రమార్క గారికి, మీడియా మిత్రులకు, ప్రేక్షకదేవుళ్లకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అనేక మంది కర్షకులు, కార్మికులు, పెద్దలు మీరందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. కేంద్ర ప్రభుత్వం పట్టుకున్నటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా వారితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టానికి కూడా వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా బలంగా వాడు ఎట్టి పరిస్థితుల్లో మేము చట్టాలు అమలు చేస్తాం కాబట్టి సవరణ చేస్తాం అంటున్నాడు. మాకు చట్టాలని రద్దు చేయాల్సిందే, సవరణ వద్దు, బిల్లు వాపసీ, ఘర వాపసీ అని రైతులు ఫైట్ చేస్తున్నారు. మిత్రులారా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము, ఇంతవరకు మన భారతదేశంలో ఎనీ పొలిటికల్ పార్టీ బంధువు పిలిపిస్తే కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు అందరూ కూడా సంఘం ప్రకటించేవారు. ప్రజా సంఘాలు మొత్తం మనందరం కూడా పాల్గొనేవాళ్ళం. కానీ ఈవేళ మన భారతదేశంలో ప్రప్రథమంగా రైతు బంద్ అని పిలిపించింది రైతులు, దాన్ని సపోర్ట్ చేసింది ఈవేళ ముఖ్యంగా వామపక్ష పార్టీతో పాటు అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, ప్రజలు. బంద్ సక్సెస్ అయిందంటే బికాస్ రైతుల డిమాండ్స్ లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. కాబట్టి అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇప్పటికైనా సరే దయించి మీరు రైతుల డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయండి. ఇక విజ్ఞప్తి చేస్తున్నా, గత 2 సంవత్సరములుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారికి పైకెంపితం అయిపోయి మాస్కులు ధరించి శానిటైజర్లు పూసుకుని ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు పూసుకోకుండా ఆరుగాలం కష్టపడి 3 పంటలు తీసి మనందరికీ అన్నం పెడుతున్న ఏ అన్నదాత ఉన్నాడో రైతు, ఆ రైతు పట్ల మీకు ఏ మాత్రం గుర్తింపు, గౌరవం ఉంటే, గ్రాటిట్యూడ్ ఉంటే అయ్యా నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్ గా రైతు చట్టాలని, ఈ నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయండి, రైతుల డిమాండ్స్ యాక్సెప్ట్ చేయండి, రైతులకు మేలు చేయండి. దిస్ ఇస్ మై ఫిల్మ్ రైతన్న, దాన్ని చూడండి. రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారో తెలుసుకోండి. ఆ సామాన్ కంపెనీ సిఫార్సు ఇంప్లిమెంట్ అయితే రైతు గిట్టుబడి ధరిస్తే రైతు ఎంత బలంగా ఉంటాడో, ఎంత గొప్పవాడు అవుతాడో, రైతే రాజనిపించుకుంటాడో చూడండి. నా చిత్రాన్ని చూడండి, ఆదరించండి నా చిత్రాన్ని. ఈవేళ ఇక్కడగా ముఖ్యంగా మధ్యలో రేపు 2 తారీఖు వేస్తానండి వాసు థియేటర్లో. ఆ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమోఘమైన ప్రయత్నిస్తున్నటువంటి అక్కడ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఆ రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా మన సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యే పార్టీస్ వారు అలవరండిగా
దే ఆర్ గివింగ్ వెరీ బిగ్ ఫైట్ రైతు సపోర్ట్ గా కాబట్టి క్షేత్ర స్థాయిలో వారు చేస్తున్న ఉద్యమానికి నిజంగా వారు దండం పెడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి।